నమస్కారం. ఈ సినిమా ప్రపంచంలో నాకు దాదాపు 1953 నుంచి కూడా నాకు పరిచయం ఉంది. సినిమా జర్నలిస్టుగా కూడా నేను అక్కడ పనిచేశాను మద్రాసులో. ఆ విధంగా ఇక్కడికి రావడంలో సినిమా ప్రపంచం సినిమా కోసం హైదరాబాద్ వచ్చింది మొట్టమొదటి వ్యక్తి నేనే. వచ్చినప్పుడు చాలా అవసరపడ్డాము. సెట్ అయ్యాలంటే మెటీరియల్స్ లేవు, వుడ్ లేదు. వుడ్ కావాలంటే కేరళ నుంచి తెప్పించాలి. సెట్ సామాన్లు లేవు. నిజంగా ఒక్క వాళ్ళకి చెప్తాను. ఒక ఇంటికి వెళ్ళాము, పార్సీ వాళ్ళ ఇల్లు. ఆ ఇల్లంతా దుమ్ము కొట్టుకుని ఉంది. ఖరీదైన వస్తువులు ఉన్నాయి. కొడుకులు డిజేబుల్డ్ కొడుకు. నేను సూరన్న గారు వెళ్ళి ఏమని మాకు వస్తువులు కావాలి, మేము కొత్తగా వచ్చామంటే మీకు ఏం కావాలో అది తీసుకెళ్ళండి, మళ్ళీ తిప్పి మళ్ళా వచ్చి మాకు ఇవ్వండి అని అన్నారు. అంత అవసరపడాల్సి వచ్చింది. మొట్టమొదట సినిమా స్టూడియో అంటే ఈ ఫోటో స్టూడియో అనుకున్నారు చాలామంది. మొట్టమొదటి నుంచి 57 వచ్చాను. 58 శారది స్టూడియోస్ ప్రారంభం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలో నా కారు ఉండేది. ప్రతి నాటకానికి వెళ్ళి వాళ్ళతో చెప్పి ఇది సినిమా ప్రపంచం, మీరు కూడా కొన్ని వేషాలు చిన్న చిన్న వేషాలు మీరు వెయ్యాలి, మీరు రావాలి అని చెప్పి సంవత్సరం పొడుగున ఇలా చేయటం వల్ల ఒకరోజు పత్రికలో ప్రకటన చేశాను. చేస్తే సినిమా కావాల్సినటువంటి మాకు చిన్న ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్టులు కావాలి, మీరు రెండింటే దాదాపు 2 ఫర్లాంగ్ల క్యూ వచ్చి నిలబడి వాళ్ళందరి ఫోటోలు అవి అడ్రస్లు తీసుకుని పర్వాలేదు మనం ఇక్కడ సినిమా తీయొచ్చు అనే పరిస్థితికి రావడానికి ఎంతో అవస్థపడాల్సిన అవసరం అప్పుడు మనకు కలిగింది. అయితే నేను దాదాపు 6 సంవత్సరాలు సారథి స్టూడియోస్లో పనిచేశాను. ఎవరన్నా క్యారెక్టర్ లేకపోతే ఆ క్యారెక్టర్ నాతోనే ఎంచే. ప్రజానాట్య మండలిలో నేను కూడా ఒక సభ్యుడు కాబట్టి నాకు కూడా కొన్ని వేషాలు వేశాను. రామారావు గారితో నాగేశ్వరరావు గారితో కూడా కొన్ని వేషాలు వేయటం జరిగింది. అయితే మాకు అక్కడ ఉండేవాళ్ళు దాంట్లో పాల్గొనడానికి వీల్లేదు, డబ్బులు ఇవ్వరు, ఊరినే వెయ్యాలి. ఎందుకంటే మా రామకృష్ణ ప్రసాద్ అని ఆయన ఇటువంటి అన్ని కూడా ఇక్కడ ఉండేవాళ్ళకి డబ్బు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఒక సూత్రం పెట్టాడు. అందుకని మేము వెయ్యటం వెయ్యి తెలుసుకోవాలి కాబట్టి అవసరం కాబట్టి అలా వేయటం జరిగింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత సారథి స్టూడియోస్ ఒకటి కొడకు ఫిలిము రావడం కష్టమైపోయింది. అందుకని 3 నెలలు సెలవు ఇచ్చి కార్మికులందరినీ బయటకు వెళ్ళిపోయి మీ బంధువులంటికి వెళ్ళి 3 సంవత్సరాల తర్వాత మీరు రండి, 3 నెలల తర్వాత మీరు రండి అని చెప్పి పంపించి నేను కూడా బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు మీ నాకు ఇచ్చి రండి, మీకు అనుభవం ఉంది సినిమా తీద్దామంటే బాబు మీ వద్దు, మీకు మొత్తం ఇది మీ చీట్ల పేక ఆడినట్లయింది, మీరు డబ్బు మీకు తీసుకెళ్ళండి అని చెప్పి అందరికీ ఆ డబ్బు తిరిగి తిరిగి ఇచ్చేసాను. ఎందుకంటే నాకు ఒక అనుభవం ఉంది. పేకాడేటప్పుడు నాకు చిన్నప్పుడు అక్కడ మంచినీళ్ళు అవి ఇచ్చేవాడి మా ఊళ్ళో తలపల్లి. అప్పుడు చాలామందికి డబ్బులు పోయాయి, కొంతమందికి వచ్చాయి. మా పెద్దనాన్న ఒక ఆయన ఆచార్యులని ఒక ఆయన ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యకి ఒక పావులా పెంచానే ఇవ్వడానికి ఒక పావులా ఇచ్చేవాడు.
అలా సంవత్సరం పొడుగుతో ఇచ్చే ఇస్తే చివరికి ఒక నోటు బయటకు వచ్చి నోటు రాసి డబ్బులు తెచ్చి అది ఇంటికాడ ఇచ్చేవాడు అనమాట. అలా బాబు ఇటువంటి అయ్యోనే నాకు తెలుసు బాగాను, మీరు డబ్బులు మీరు పోతాయి వద్దు అని చెప్పేసి అందరూ కూడాను ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసాను. ఇక వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే మీరు ప్రెస్ పెట్టండి, మీ ప్రెస్ అనుభవం ఉంది కదా ప్రెస్ పెట్టండి అంటే ప్రెస్ పెట్టాము. పెట్టిన తర్వాత నిజంగా మాకు కూడా ప్రెస్లో ఏమీ అనుభవం లేదు, అందుకని వర్కర్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఏదైనా ప్రింటింగ్ ఇస్తే ఒక లెటర్ ఏంటి ప్రింటింగ్ ఇచ్చామనుకోండి ఏది అయితే ఏ ఫాంట్ వేయాలంటే మనకు తెలియదు, అందుకని నాలుగు విధాల మీరు చేయండి. నాకు కంటి కనపడితే బాగుందంటే అది మంచిది. అలా పర్సెప్షన్ అది ఐ తీసుకొని అలా వర్కర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. తర్వాత మా అబ్బాయిలిద్దరు, తర్వాత మా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా దీంట్లో రావటం. అయితే మేము మొట్టమొదటి నుంచి కూడా ఒకటే అనుకున్నాం, మనం ప్రింట్ చేసింది బాగా ప్రింట్ చేయాలి. కస్టమరు సంతోషించాలి, అంతేకాదు మనం ప్రింట్ చేసింది మనకు కూడా నచ్చాలి, లేకపోతే వికాన్ని కంటిన్యూ చెందిస్తావు. అందుకని ఆ విధంగానే మొట్టమొదటి నుంచి తీసుకురావడం వల్ల టెక్నికల్ న్యూ టెక్నాలజీ డెవలప్ చేయడం వల్ల మా వాళ్ళు మా అబ్బాయిలు మనవాళ్ళు అంతగా ప్రపంచ రికార్డుకి ప్రపంచంలో 3 సార్లు నెంబర్ 1గా వచ్చినటువంటి మేము అవార్డు వస్తాయని మేము అక్కడ అనుకోలేదు, దానికోసం బాగా ప్రింట్ చేయడం కూడా అక్కలేదు, కానీ మేము ప్రింట్ చేయడం వల్ల అందుకని ఆదరించే కాదు భారతదేశంలో ఈ 26 సంవత్సరాల నుంచి నెంబర్ 1 ఇన్ ది వరల్డ్ అనేది ఎవరిప్పుడు ఇంటర్నేషనల్ వచ్చినటువంటి అవార్డు ఇంతవరకు ఎక్కడా లేదు. అది మన ఆంధ్రదేశానికే వచ్చింది, మన ఆంధ్రులకు గర్వకారణం. అది అదే కాదు మీ అందరూ కూడా అది గర్వకారణం, ఎందుకంటే ఆంధ్రులకే వచ్చింది కాబట్టి. ఆంధ్రులే కాదు తెలుగు వారు అందరికీ శ్రీమతి శైలజ కిరణ్ గారిని వేదిక అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తుంది. నందగోపాల్ గారు ఆయన తెలిసిన విషయాలు నేను రాస్తే దాదాపు 1000 పేజీలు పైన అయిపోయాయి, ఎందుకంటే మనసులో చాలా మెమరీ అద్భుతంగా ఉందండి. బాబు తగ్గించు గుప్తంగా రాయని 2-3 సంవత్సరాలు బట్టి చేస్తే ఇది అయింది. అక్కడికి నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఆయనతో పలకరించి తీసుకొచ్చి వెళ్ళి చదివించి ఇన్ని కూడా చేయటం వల్ల అది బయటికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు చాలామంది ఈవెన్ రామోజీరావు వారు కూడా ఒక లెటర్ కూడా రాశారు, అది ఇప్పుడు చదివి ఇస్తారు. వాళ్ళు చక్కటి గ్రంథం, తెలుగు యూనివర్సిటీకి వెళ్తే వైస్ ఛాన్సలర్ ఇది మేము పాఠ్య గ్రంథంగా పెట్టుకుంటాం అని అన్నారు. మనం ప్రింట్ చేసింది మన మిత్రుడు రాసింది పాఠ్య గ్రంథంగా పెట్టుకుంటే అంతకంటే సంతోషం మనకి ఇంకేముంటుంది. అందరికీ కూడాను మా గురువులందరికీ కూడాను నా సంతోషం, నాకు నమస్కారాలు చేస్తూ ద్రవిస్తున్నాను.